హాయ్ వ్యూవర్స్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇక ఈ వీక్ నామినేషన్స్లో, అంటే 8th week నామినేషన్స్లో ఎవరు నామినేట్ అయ్యారో చూద్దాము. ఇక రోహిత్ డైరెక్ట్ నామినేట్ అవ్వడం కారణంగా రోహిత్ అలాగే వాసంతి వీరిద్దరు కూడా నామినేషన్స్లో ఉంటారు. సో వీరిద్దరితో పాటు ఇంకొక 8 members నామినేట్ అవ్వడం జరిగింది. అంటే టోటల్గా 10 members ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే రేవంత్ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, అలాగే శ్రీహాన్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, అలాగే ఆదిరెడ్డి కూడా ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. ఆదిరెడ్డితో పాటు గీతు కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంది. నెక్స్ట్ బాలాదిత్య కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. లాస్ట్ వీక్ బాలాదిత్యకి మంచి ఓటింగ్ జరిగింది, ఈ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఎప్పటిలాగే రాజ్ కూడా మళ్ళీ ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక సత్య అలాగే మరీనా వీరిద్దరు కూడా నామినేషన్స్లో ఉన్నారు. సో వీరిద్దరికి ఈ వీక్ డేంజర్ అనే చెప్పాలి. ఇనాయ పేరు వినిపిస్తుంది కానీ తన్నైతే నామినేషన్స్లో లేదు అనే తెలిసింది. సో ఈ వీక్ నామినేట్ అయిన 10 members మీ ఓట్ ఎవరికి, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.